అయిన వాళ్ళకి కష్టం వస్తే ఆలస్యంగా వస్తానేమో, కానీ ఆడపిల్లలకి కష్టం వచ్చిందంటే మాత్రం అరక్షణంలో వాలిపోతా. ఇది ఎవరి డైలాగో మీకు తెలిసే ఉంటుంది. హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే, అలాగే తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి స్టార్ బాలకృష్ణ డైలాగ్. ఇది సినిమాలో డైలాగ్ అయితే దాన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంటే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, అంటే ఒక పిఠాపురానికే కాకుండా మిగిలినటువంటి, అంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాబట్టి కొంతమంది అయితే మాత్రం కొన్ని నియోజకవర్గాల మీదే ఫోకస్ పెడతారు, పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అట్లా కాదు. ఎవరికి కష్టం వచ్చినా సరే నేనున్నానంటూ ఒక విధంగా చెప్పాలంటే గబ్బర్ సింగ్లో కూడా ఆయన డైలాగులు కొన్ని చెప్పారు, వాటినన్నింటినీ కూడా మనం చూసినట్లయితే ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆయన గనక మొర్ర పెట్టుకుంటే వితిన్, అంటే కొన్ని రోజుల్లోనే ఆ సమస్యకు పరిష్కారం చూపే విధంగా ఆయన కార్యాచరణ ప్రణాళిక రచిస్తున్నారు. ఒక పక్క జనసేన అంటేనే ప్రశ్నించే విధంగా ఉండాలి, సమస్యల్ని నా దృష్టికి తీసుకురండి, మీకు పరిష్కార మార్గం చూపిస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గతంలో కూడా చెప్పడం జరిగింది. అదే కోలో కొంతమంది అయితే మాత్రం తిరుపతి నుంచి కొంతమంది మహిళలు అయితే మాత్రం పవన్ కళ్యాణ్కి అర్జీ పెట్టుకోవడం జరిగింది. అక్కడ కొంతమంది ఆకతాయిలు వేధింపిస్తున్నారు, అలాగే బైకులపై, అలాగే కొంతమంది ఏమో వీడియోలు తీసి వేధిస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్కి ఆధారాలతో సహా ఒక అర్జీని అయితే పెట్టుకోవడం జరిగింది. దాన్ని చూసినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చెలించిపోయారు. ఇమీడియట్గా ఆ ఎస్పీకి ఫోన్ చేసి, సంబంధిత ఎస్పీకి ఫోన్ చేసి ఆదేశించడం జరిగింది. ఇక ఒక ఉప ముఖ్యమంత్రి సాక్షాత్తు రంగంలోకి దిగి ఆదేశించడంతో ఇక పోలీసులు అయితే మాత్రం ఇక చర్యలకు ఉపక్రమించారు. ఎవరు ఎక్కడి నుంచి ఎట్లాంటి సంఘటనలు జరిగినాయని చెప్పేసి ఇక్కడ తిరుపతి ఏరియా వైజ్గా వాళ్ళు సంబంధిత అర్జీ ఆధారంగా అక్కడైతే మాత్రం చర్యలు చేపట్టేటటువంటి ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. మొత్తానికైతే మాత్రం రాష్ట్రంలో ఎక్కడ జరిగినా, ఎలాంటి ఘటన జరిగినా సరే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే ఆశ్రయిస్తున్నారు, అది అర్జీల రూపేణా లేకపోతే స్వయంగా కలిసైనా సరే. మరోపక్క పిఠాపురంలో ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా మిగిలినటువంటి అన్ని ఏరియాల నుంచి ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాబట్టి గతంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు, ప్రశ్నించే తత్వం ఉండాలి, అది వంట పట్టుకోవాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏవైతే సూక్తులు చెప్పారో అయ్యే సూక్తులు ఇప్పుడు ప్రజలు కూడా ఆశ్రయిస్తున్నారు. మరోపక్క తెలుగు టాలీవుడ్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నటువంటి బాలకృష్ణ డైలాగ్ని అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఆచరణలో పెడుతున్నానని చెప్పేసి చాలామంది మాత్రం చర్చించుకుంటున్నటువంటి అంశం.